రాజకీయాల్లో రూల్స్ పెట్టడం, ఆ రూల్స్ను బ్రేక్ చేయడం, రోళ్ల కర్రకు తప్పించుకొని రోళ్ల కర్ర నుంచి పక్క నుంచి వెళ్ళిపోయే మార్గాలు వెతుక్కోవడంలో కూడా రాజకీయ నాయకులు దిట్ట అని చెప్పుకోవాలి. తాజాగా కొద్ది రోజుల క్రితం వల్లభనేని వంశీ గారు, గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే, ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఏ రకంగా బయటకు వచ్చేసారో, ఇండిపెండెంట్గా అసెంబ్లీలో కూర్చుంటున్నారు, కొనసాగుతున్నారు, ఒక పక్క వైసీపీకి మద్దతు ఇస్తున్నారు, తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తున్నారు. ఓకే, ఆయన ఏ రకంగా బయటకు వచ్చారో పార్టీ నుంచి అని చూసుకుంటే కనుక అందరికీ తెలిసిన విషయమే, క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయన సస్పెండ్ అయ్యి పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. అంతే తప్ప ఆయన పదవికి రాజీనామా చేయలేదు, మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళలేదు. ఓకే, ఒకవేళ ఆ పరిస్థితి వచ్చినా కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. అఫీషియల్గా ఒకవేళ వైఎస్ఆర్సీపీ కండువ కప్పుకోవాలి అంటే ఉప ఎన్నికల పోరుకు సిద్ధం కాక తప్పదు. ఇదే టైంలో మిగిలిన ఎమ్మెల్యేలకు, అంటే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేసే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక దారి చూపించినట్టు అయింది. ఆ దారిలోని ఇప్పుడు అందరూ నడుస్తున్నారు. ఆల్రెడీ మద్దాల గిరిధర్ కూడా అదే బాటలో ప్రస్తుతం ఉన్నారు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే. ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న, తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు బయటకు వచ్చేసినట్టే క్లియర్గా దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. అంటే 23 మంది ఎమ్మెల్యేల్లో ఇక ఉన్నది 21 మంది అని చెప్పుకోవాలి, ఇద్దరు మైనస్ అయిపోయినట్టే అనమాట. అయితే ఈయన మద్దాలగిరి కూడా ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఆయన వల్లభనేని వంశీ గారి బాటలోనే ఆయన నడుస్తున్నారా అంటే అదే ఎవరైనా చెప్పాలి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ బయటకు రావడం, అదే పార్టీ మీద విమర్శలు చేయడం, చంద్రబాబు గారి మీద విమర్శలు చేయడం, ఇవన్నీ మొదలు పెట్టేశారు. ఇలాంటి టైంలో పార్టీ ఆయన మీద క్రమశిక్షణ చర్యలు వేయడం ఒక్కటే తరువాయి భాగం. ఒకవేళ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయన కనుక సస్పెండ్ చేస్తే ఆయన కూడా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉండిపోతారు, అలాగే కొనసాగుతారు. ఓకే, భవిష్యత్తులో కనుక స్థానికంగా ఆయనకు బలం ఉంది, మళ్ళీ ఉప ఎన్నికలకు వెళితే గెలుస్తాను అనే ధీమా ఉంటే ఖచ్చితంగా అప్పుడు ఆయన పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొని అప్పుడు మళ్ళీ అప్పుడు వైఎస్ఆర్సీపీ ఆదేశాల మేరకు అక్కడ ఆ వైసీపీ పార్టీ క్రమశిక్షణలో చర్యల్లో భాగంగా ఆయన ముందుకెళ్తారు వాళ్ళ ఆదేశాల ప్రకారం. ఓకే, అదంతా సెకండరీ. అయితే ఇప్పుడు ఏంటి అంటే ఒక దారి దొరికింది. ఆల్రెడీ వంశీ గారు వేసిన బాటలో ఎవరు వస్తారు అనుకుంటే సెకండ్ వికెట్ మద్దాలగిరి ఆయన ఆ దారిలో పయనించడం జరిగింది. ఇప్పుడు ఇదే బాటలో ఇంకా చాలామంది ఉన్నారు అనేది ఒక ప్రచారం. అయితే అందరూ వైసీపీలోకి వస్తారా అంటే కొందరు బీజేపీ వైపు కూడా తొంగు చూస్తున్నారు. బీజేపీలోకి వెళ్ళాలన్నా ఇదే మార్గం అనుసరించే అవకాశం ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీలోకి రావాలన్నా కూడా ఇదే మార్గంలో వస్తే ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి నష్టం లేదు, ఎమ్మెల్యేగా కొనసాగుతారు. కాకపోతే ఏంటంటే పార్టీలో లేకపోతే పార్టీ ఎలాంటి పదవులు ఇచ్చే అవకాశం ఉండదు, అదొక్కటే ఇది. ఎందుకంటే మద్దతు ఇచ్చినంత మాత్రాన తాను వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాదు కాబట్టి, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి కాదు కాబట్టి అధికారికంగా అంతకుమించి పదవులు ఇచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఒకవేళ ఆ తరహా ఆలోచనలు ఏమన్నా ఉన్నా, ఆ తరహా డీలింగ్స్ ఏమన్నా జగన్ గారితో జరిగితే అప్పుడు పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వీళ్ళు వైసీపీ కండువా కప్పుకునే అవకాశం ఉంటుంది. మరి ఎలాంటి ఒప్పందాలతో బయటకు వస్తున్నారు, ఎలాంటి ఒప్పందాలతో వైసీపీలో చేరతారు అనేది ఇప్పుడు బాగా కొంచెం అందరికీ ఇంకా అర్థం కాని విషయం అనమాట. కాకపోతే స్వతంత్ర ఎమ్మెల్యేలుగా కొనసాగేందుకు సిద్ధంగా ఉన్నవారు పార్టీ వీడి బయటకు వచ్చే ఒక మార్గం అయితే ఇప్పుడు వాళ్ళకి సుగమం అయింది. ఆ మార్గంలో ఆల్రెడీ ఇద్దరు ఎమ్మెల్యేలు పయనిస్తున్నారు. ఇంకా ఎంతమంది బయటకు వస్తారు, వస్తే కనుక తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ ఇద్దరు వచ్చేసారు, ఇంకొక 3 నుంచి 4 కనుక బయటకు వస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది వేచి చూడాల్సిన అంశం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.